హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు కొత్తపేట బ్రాంచ్లో ఉన్నామండి అండ్ ఇక్కడ లేటెస్ట్ శారీస్ చూసేద్దాం ఈరోజు నేను మీకు చెందరి కాటన్ శారీస్ చూపించబోతున్నాను అండ్ ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి నేను కట్టుకుంటే అండి బ్యూటిఫుల్ శారీ సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ సో బ్యూటిఫుల్ బిస్కెట్ కలర్ అండ్ బార్డర్స్ చూడండి బోత్ ద సైడ్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఒక 2-3 inch బార్డర్ ఉంటుందండి కడ్డీ బార్డర్ స్టైల్లో సిల్వర్ బార్డర్ వచ్చింది బోత్ ద సైడ్స్ సో బాడీ పార్ట్ చూసినట్లయితే అంటే వైట్ కలర్ ప్రింటెడ్ వచ్చిందండి కంప్లీట్ ప్రింటెడ్ సో బిస్కెట్ కలర్ పైన వైట్ కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి అంటే ఇది చూస్తే మీకు బాందిని ప్రింట్ లాగా కూడా అనిపిస్తుంది కానీ కంప్లీట్ వైట్తో సో జస్ట్ సింగిల్ కలర్ శారీ అండి బిస్కెట్ కలర్ విత్ సింగిల్ చాలా అంటే చాలా ప్రెటీగా ఉంది సో పళ్ళు చూడండి ఇట్స్ అ ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ నేను నెక్స్ట్ శారీలో చూపిస్తాను బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది సో మీరు అదే బ్లౌజ్తో పేరప్ చేసుకోవాలని కూడా లేదండి జస్ట్ వైట్ బ్లౌజ్ సిల్వర్ బ్లౌజ్ లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లాక్ బ్లౌజ్ దేంతో అయినా పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 440 సో నెక్స్ట్ కలర్ చూద్దాం సో నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ ఇది వచ్చేసి డార్క్ పింక్ అండి లైట్ పింక్ కాదు వెరీ వెరీ డార్క్ పింక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇందాక చూపించినట్టే బోత్ ద సైడ్ సిల్వర్ బార్డర్ అండ్ బాడీ అంతా కూడా వైట్ ప్రింటెడ్ చూస్తే బార్దిని ప్రింట్స్లా అనిపిస్తుంది కానీ కంప్లీట్ సింగిల్ కలర్ ప్రింట్ అంటే ఓన్లీ వైట్తో వస్తుందండి ప్రింట్ సో పళ్ళు అండ్ బ్లౌజ్ చెప్పాను కదా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్రింటెడ్ బ్లౌజ్ జస్ట్ వైట్ జిగ్జాగ్ లైన్స్ వస్తాయి బ్లౌజ్ పైన సో ఇదే బ్లౌజ్ వేసుకోవాలని లేదు చెప్పాను కదా ఏ బ్లౌజ్తో అయినా ఈజీగా పేర్ అయిపోతుంది అండ్ ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఫస్ట్ కలర్ బ్లూ బ్యూటిఫుల్ బ్లూ కలర్ లైట్ బ్లూ కాదు డార్క్ బ్లూ కాదు నైస్ షేడ్ ఆఫ్ బ్లూ అండ్ మొత్తం సేమ్ ఉంటుందండి నెక్స్ట్ ఇండిగో బ్యూటిఫుల్ ఇండిగో కలర్ మీకు వీడియోలో బ్లాక్ లాగా అనిపిస్తుంది కావచ్చు కానీ ఇది వచ్చేసి బ్లూ డార్క్ బ్లూ ఇండిగో కలర్ నెక్స్ట్ గ్రే బ్యూటిఫుల్ గ్రే అంటే ఎవరైతే క్లాసీ శారీస్ చూస్ చేసుకుంటారో ఖచ్చితంగా ఈ కలర్ చెక్ చేయండి బికాస్ క్లాసీగా ఎలిగెంట్గా బ్యూటిఫుల్ ఉంటుంది శారీ నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ పైన సిల్వర్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి సో ఖచ్చితంగా ఈ కలర్ కూడా చెక్ చేయండి సో నెక్స్ట్ కలర్ బ్లాక్ బ్లాక్ శారీస్ ఇష్టపడేవాళ్ళు ఈ కలర్ చెక్ చేయండి బికాస్ అఫోర్డబుల్ రేంజ్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది సో లాస్ట్ కలర్ వచ్చేసి రెడ్ టమాటో రెడ్ డార్క్ రెడ్ కాదు టమాటో రెడ్ బ్యూటిఫుల్ కంప్లీట్గా సేమ్ అండ్ చెప్పాను కదా అన్ని శారీస్ ప్రైజెస్ వచ్చేసి 440 చందేరి కాటన్ శారీస్ చూసేసారు కదా నెక్స్ట్ వచ్చేసి చందేరి కోటా శారీస్ అండి బ్యూటిఫుల్ శారీస్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఆఫీస్ వేర్కైనా లేదా ట్రావెలింగ్కైనా పర్ఫెక్ట్ శారీస్ అండి ఇవి వచ్చేసి 570 అండి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే డిఫరెంట్ కలర్స్ సో చూద్దాం ఫస్ట్ నేను కట్టుకుందే అండి బ్యూటిఫుల్ బ్లూ పింక్ అండ్ యెల్లోతో చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది సో పైన బార్డర్ చూడండి ఫస్ట్ వచ్చేసి యెల్లో పైపింగ్ బార్డర్ నెక్స్ట్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది జస్ట్ అ జిగ్జాగ్ లైన్స్ బార్డర్ ఇచ్చారు సో కింది బార్డర్ మాత్రం చాలా మంచిగా పెద్దగా ఇచ్చారండి ఫస్ట్ వచ్చేసి యెల్లో కలర్ బార్డర్ వచ్చింది జస్ట్ ఇది స్మాల్ పైపింగ్ బార్డర్ లాగా ఇచ్చారు నెక్స్ట్ పింక్ బార్డర్ వచ్చింది చాలా పెద్దగా వచ్చింది బార్డర్ అనేది ఒక 4-5 inches ఉంటుంది పింక్ బార్డర్ అండ్ దీని మధ్యలో ప్రింట్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా అంటే ప్యారెట్ ప్రింట్స్ అండ్ ఇలా ట్రీ మోటివ్స్ అలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్స్ అండి చాలా బాగుంది అండ్ ఎక్స్టెండెడ్ బార్డర్ లాగా జస్ట్ పింక్ కలర్ ప్యారెట్స్ ఇచ్చారు సో బార్డర్ కంప్లీట్ చేసే వరకు చాలా పెద్దగా అనిపిస్తుంది సో బాడీ పార్ట్ చూడండి బ్యూటిఫుల్ బ్లూ పైన గోల్డెన్ లైన్స్ వచ్చాయి మీకు గోల్డెన్ లైన్స్ అంటే వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చెక్డ్ ప్యాటర్న్ లాగా గోల్డెన్ లైన్స్ వచ్చింది దాని మధ్యలో ఇలా ప్రింట్స్ వచ్చాయి అంటే డైమండ్ షేప్ ప్రింట్స్ విత్ గ్రీన్ అండ్ యెల్లో
క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ గోల్డెన్ లైన్స్ అండ్ డైమండ్ షేప్ ప్రింట్స్ విత్ గోల్డ్ గ్రీన్ అండ్ యెల్లో. పళ్ళు వచ్చేసి కంప్లీట్గా కాంట్రాస్ట్ పళ్ళు, ప్రింటెడ్ పళ్ళు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు. సో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, ప్రింటెడ్ బ్లౌజ్ యెల్లో. ఒక్కసారి బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే మీకు అప్పుడు తెలుస్తుందండి లుక్ చాలా అంటే చాలా బాగుంది. చెప్పాను కదా ప్రైస్ 570 అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్ కంప్లీట్గా ప్రింటెడ్ శారీ అండి, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. సో చాలా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి. సో ప్రింట్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. బార్డర్ చూడండి, గ్రీన్ పైన డిఫరెంట్ అంటే 2-3 కలర్స్తో ప్రింట్స్ వచ్చాయి అండ్ బాడీ అంతా కూడా బ్యూటిఫుల్గా ప్రింటెడ్. సో ఇలా ఉంటుంది శారీ. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్, బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్. పళ్ళు వచ్చేసి కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు అంటే కాంట్రాస్ట్గా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. ఆల్ ప్రైజెస్ సేమ్ అండి 570 అంటే ఈ చందేరి కోట శారీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం, బ్లూ అండ్ యెల్లో. ఇప్పుడు నేను చూపించి అంటే నేను వేసుకుంది కూడా బ్లూ అండ్ యెల్లో, కానీ ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి. జస్ట్ ప్యాటర్న్ ఒక్కటి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఏ ప్యాటర్న్ నచ్చిందో మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇదైతే ఇప్పుడు నేను కట్టుకుంది జస్ట్ అంటే చెక్డ్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇది కంప్లీట్ డైమండ్స్ ప్యాటర్న్ అండి. సో డైమండ్స్ ప్యాటర్న్ అండ్ మధ్యలో వచ్చేసి ఇలా ప్రింటెడ్ వచ్చింది 2-3 కలర్స్తో, యెల్లో గ్రీన్ అండ్ వైట్. సో ఇందులో వచ్చిన బ్లౌజే వేసుకోవాలని లేదండి, వైట్ గ్రీన్ పింక్ దేంతో పేరప్ చేసుకున్న ఈజీగా మ్యాచ్ అయిపోతుంది బ్యూటీ ఆఫ్ ద శారీ. సో బార్డర్ కూడా చూడండి, బోత్ ద సైడ్స్ మంచి బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, పళ్ళు కూడా ప్రింటెడ్ పళ్ళు ఇచ్చారు, బ్యూటిఫుల్గా ప్రింటెడ్ పళ్ళు. సో నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ పింక్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు మనం చూసిందే సేమ్ అంటే కంప్లీట్ డైమండ్ ప్యాటర్న్, మధ్యలో ఇలా మోటివ్స్, హార్ట్స్ మోటివ్స్ ఇందాక చూసిన ప్యాటర్నే అండి, కంప్లీట్గా సేమ్. బార్డర్లో ఒక్కటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో బార్డర్ కూడా చూడండి, ట్రీ మోటివ్ అండ్ ఇలా డియర్ షేప్ ప్రింట్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ మాత్రం. పళ్ళు చూడండి, దిస్ ఇస్ బ్లౌజ్. పళ్ళు కూడా ప్రింటెడ్ పళ్ళు, బ్యూటిఫుల్గా ప్రింటెడ్ పళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ కలర్ అగైన్ యెల్లో అండ్ బ్లూ. నేను వేసుకున్న దాంట్లో బ్లూ బాడీలో వచ్చింది, ఇది మాత్రం యెల్లో బాడీ వచ్చింది. జస్ట్ అదొక్కటే డిఫరెన్స్ అండి. అండ్ ప్రింట్స్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మీరు క్లియర్గా చూస్తే మీకు తెలుస్తుంది. సో చెప్పాను కదా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ప్రింటెడ్ పళ్ళు, బ్యూటిఫుల్గా ప్రింటెడ్ పళ్ళు ఇచ్చారు. సో పళ్ళు, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో నెక్స్ట్ కూడా బ్లూ అండ్ యెల్లో, ఇది కూడా కొంచెం డిఫరెన్స్. పళ్ళు ప్రింటెడ్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి యెల్లో పైన బ్లూ ప్రింట్స్తో వస్తుందండి. అండ్ మెటీరియల్ చెప్పాను కదా చందేరి కోట, ముందు చూసింది చందేరి కాటన్. సో మీకు ఏది నచ్చిందో క్లియర్గా చెక్ చేసుకోండి అండ్ అంటే ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. సో మీకు అర్థమైపోతుంది డిఫరెంట్ ప్రింట్స్ ఎలా వచ్చాయి అనేది. సో ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏ శారీ నచ్చిందో డైరెక్ట్గా స్క్రీన్షాట్ చేసి పైన మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి పంపివ్వండి. సో దట్ మేము హెల్ప్ చేస్తాము ఎలా శారీ పర్చేస్ చేసుకోవాలి అని. ఇఫ్ యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి. మా కొత్తపేట బ్రాంచ్ డైరెక్ట్గా మెట్రో స్టేషన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, 1622 పిల్లర్ నంబర్, దానికి ఆపోజిట్ లేన్లోకి రాగానే అంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసినా కానీ అడ్రస్ గైడ్ చేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ్ బ్రదర్స్.